हाई फ्रेंड्स वेलकम टू चप्पाबन बोड़ा इवा स्पेशल पुरानी ढिल्ली स्टाइल अंटे ओल्ड ढिल्ली स्टाइल डेगी बिर्यानी रेसीपी नैन ढिल्ली ओरिस्ट वर्क चेस्तुन्नप्पुडु ओक डिफरेंट अंड ईजी बिर्यानी रेसीपी ओल्ड ढिल्ली लो नेर्चुकुन्ना अदे बिर्यानी ई रोजु एला प्रिपेर चेसुकोवालो ई वीडियोलो चेप्तानु फ्रेंड्स मुंदुगा ओक हंडीलो ओ 4 किलोल चिकेन तीसुकोनी चिकेन मीद नुंडी तगिनंत साल्ट नी याड चेसी ओ 2 3 टेबल स्पून वरकु टर्मरिक पौडर नी वेसुकोनी ओक कप्ल वरकु चाप्ड ग्रीन चिल्लीस नी चल्लेसी ओ 300 ग्राम्स वरकु होम मेड जिंजर गार्लिक पेस्ट नी वेसी ओ 2 3 टेबल स्पून वरकु होल जीलकर्र नी चल्लेसुकोनी ओ 1/2 कप्ल वरकु पेप्रिकन पौडर नी वेसी मल्ली ओ 10 15 होल ग्रीन चिल्लीस नी याड चेसी ओ 750 ग्राम्ल वरकु चाप चेसुकुन्नटुवंटि टमाटो मुक्कल्नि वेसुकोनी ओ 500 ग्राम्ल वरकु पेरुगुनि होल स्पाइसेस दालचीन साइजीरा लवंगालु इलायची चल्लेसुकोनी नेम्मदिगा कलुपुतू ओक निमिषं पाटु कलिपी ओ 1/2 कप्ल वरकु पुदीना कोत्तिमीर आकुल्नि याड चेसी ओ 2 3 निमिषाल पाटु कलुपुकोनी फस्ट मारिनेशन चेयंडि దాదాపు 2 3 నిమిషాల పాటు కలుపుకొని ఓ 30 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి ఈ చికెన్ మారినేషన్ ప్రాసెస్ ని ఓ 30 నిమిషస్ తర్వాత 1 కేజీ వరకు ఆలు ముక్కల్ని యాడ్ చేసి ఓ 2 3 లెమన్స్ ని రౌండ్ గా చాప్ చేసి వేసుకొని ఇంకో 4 5 లెమన్స్ ని పిండేసి నెమ్మదిగా ఓ 2 3 నిమిషాల పాటు కలిపి పక్కన పెట్టండి ప్రాసెస్ ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందంపాటి బిర్యానీ హండి తీసుకొని ఓ 200 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసి 100 గ్రామ్స్ వరకు ఘీని చల్లేసుకొని కాస లైట్ గా హీట్ అయ్యాక మనం ఆల్్రెడీ మొదట్లో మారినేషన్ చేసి పక్కన పెట్టేసుకున్న చికెన్ మిశ్రమాన్ని ఈ హండిలో షిఫ్ట్ చేసుకొని నెమ్మదిగా ఓ 2 3 నిమిషాల పాటు కలుపుతూ కుక్ చేయండి ఓ 5 నిమిషస్ తర్వాత మూత పెట్టేసి జస్ట్ ఇంకో 2 3 నిమిషాల పాటు కలుపుతూ కుక్ చేసుకొని 1 లీటర్ వరకు ఆల్్రెడీ బిర్యానీ రైస్ బాయిల్ చేయడానికి సిద్ధం చేసుకున్న హాట్ వాటర్ ని యాడ్ చేసి ఓ నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకొని కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ ని యాడ్ చేసుకొని నెమ్మదిగా ముక్కలు విరిగిపోకుండా కలుపుతూ ఫ్రై చేయండి దాదాపు 10 నిమిషాల తర్వాత మూత తీసేసి ఓసారి కలుపుకొని ఆల్మోస్ట్ 70% వరకు చికెన్ ఆలు ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని దేగి బిర్యానీ మసాలాని చల్లేసుకోండి ఓ 30 గ్రామ్స్ వరకు మాత్రమే చల్లండి ఈ బిర్యానీ మసాలా ఇంగ్రీడియన్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడి నుండి చూసి ప్రిపేర్ చేయండి फ्रेंड्स मुंदुगा स्मॉल रिक्वेस्ट नेने स्वयंगा प्रिपेर चेसी इस्तुन्ना बिर्यानी ब्लैक मसाला बिर्यानी कच्चा मसाला पौडी कावाली अनुकुन्ना वालू ई स्क्रीन मीद उन्ना ना वाट्सएप नंबर की मेल आईडी की मेल चेयंडी नेने स्वयंगा हाई क्वालिटी मसालालु सेलेक्ट चेसी प्रिपेर चेस्तुन्ना इप्पटि वरकु दादापु 2000 मंदिकी पैगा मन मसालालु मन चैनल सब्सक्राइबर्स यूज चेशारु अंतमंदिलो ओकटंटे ओक नेगटिव रिव्यू कूडा रालेदु चाला बागा अद्भुतमैन रिव्यूस वच्चायी मन मसालास् की यूएसए यूके ఆస్ట్రేలియా సౌదీ సింగపూర్ మన ఇండియా నుండి అందుకని ఖచ్చితంగా మసాలాలు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఓ 2 3 నిమిషాల పాటు కలిపి స్టవ్ టోటల్ ఆఫ్ చేసి బిర్యానీ రైస్ బాయిల్ చేసుకునే ప్రాసెసింగ్ ఎలాగనో చెప్తాను ఆల్్రెడీ సలసల మరుగుతున్న హాట్ వాటర్ లో ఓ 4 రకాల హోల్ గరం మసాలాలను యాడ్ చేసి ఓ 10 15 నిమిషాల పాటు మరిగించుకొని ఆల్్రెడీ శుభ్రంగా ఓ 4 సార్లు రైస్ విరగకుండా కడిగి 1 గంట పాటు నానబెట్టుకున్న బిర్యానీ బాస్మతి రైస్ ని ఈ వాటర్ లో యాడ్ చేసుకోండి ఆల్్రెడీ ఆల్మోస్ట్ 80-90% ఉడికిన బాస్మతి రైస్ ని ఉడికించుకొని లేయర్ వైస్ గా ఈ చికెన్ మీద నుండి ఆల్మోస్ట్ హాట్ వాటర్ నుండి అంత రైస్ తీసేయండి రైస్ మొత్తం తీసేసిన తర్వాత కొద్దిగా ఘీ చల్లేసుకొని
కొద్దిగా కొత్తిమీర ఆకుల్ని యాడ్ చేసి మీ ఆప్షనల్ గా మాత్రమే సాఫ్రాన్ని వేసుకొని కాటన్ క్లాత్ తోనైనా పర్లేదు గోధుమ పిండితోనైనా పర్లేదు హండి నుంచి స్టీమ్ బయటికి రాకుండా మూత పెట్టేసి జస్ట్ స్టవ్ మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి జస్ట్ ఓ 10 నిమిషాల మాత్రమే దమ్ చేసుకొని ఓ 20 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి బై ద వే ఫ్రెండ్స్ స్మాల్ రిక్వెస్ట్ నేను స్వయంగా చేసి ఇస్తున్న బిర్యానీ కచ్చా మసాలా అలాగే చికెన్ కర్రీ వెజ్ కర్రీ మసాలా కావాలంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నా వాట్సాప్ నంబర్ కి మెయిల్ ఐడికి కాంటాక్ట్ అవ్వండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ అని యాక్టివ్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది ఈ బెల్ ఐకాన్ ని ఆల్ అని యాక్టివ్ చేయకుండా మర్చిపోయారు అందువల్లనే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ రావడం లేదు ఒకసారి బెల్ ఐకాన్ని చెక్ చేసి ఆలని యాక్టివ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చెప్పవన్ బుడా